ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవాల సందర్భంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో పోలీస్ శాఖ వివిధ విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేసింది. బాంబ్ స్క్వాడ్ స్టాల్లో అధునాతన యంత్రాలను ప్రదర్శించారు. విద్యార్థులకు వాటి వివరాలు, ఉపయోగాలను వివరించారు. దేశంలోనే తెలంగాణ బాంబ్ స్క్వాడ్ నెంబర్ 1 స్థానంలో ఉందని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. వందలాది మంది ప్రాణాలు కాపాడే బాంబ్ స్క్వాడ్ అధునాతన యంత్రాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవాల సందర్భంగా ఈరోజు ఏదైతే హెచ్ఎండిఏ గ్రౌండ్లో పోలీస్ శాఖకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంచేసి ఇక్కడ విద్యార్థులకు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఒకవేళ బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ బాంబులు ఉన్నాయని సమాచారం వస్తే అక్కడికి పోలీస్ శాఖ వెళ్ళి ఏ విధంగా వాటిని నివారిస్తారు, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తారనే పూర్తి ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు. ఈ స్టాల్కి సంబంధించి ఒకసారి మాట్లాడదాం సార్. ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, కొత్త టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది మన పోలీస్ డిపార్ట్మెంట్లో? ముఖ్యంగా బాంబ్ స్క్వాడ్ అనేది చాలా కీలకమైన రోల్ పోషిస్తుంటుంది కదా, ఇప్పుడున్న టెక్నాలజీ? ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అనేది నోడల్ ఏజెన్సీ తెలంగాణలో, అండ్ మనము ఇండియాలోనే నెంబర్ 1 తెలంగాణ. మొన్న జనవరిలో జరిగినటువంటి ఆల్ ఇండియా పోలీస్ కాంపిటీషన్స్లో కూడా తెలంగాణకి ఎక్కువ మెడల్స్ వచ్చినాయి. ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం ఈ సబ్జెక్ట్లో కూడా. రిమైనింగ్ సర్టిఫికేట్స్తో పాటు బాంబు డిటెక్షన్లో అక్కడ బాంబ్ సూట్ ఉంది, ఇదేమో యాక్సెస్ కంట్రోల్, న్యూక్లియర్ బయాలజికల్ సంబంధించిన సూట్ ఇది. అంటే ఇదన్నీ భవిష్యత్తులో జరిగేటువంటి థ్రెట్లు బాంబులే కాకుండా చాలా రకాలండి. క్యారీ చేస్తాం సార్, ఏదైనా బాంబుని ఒకచోట అనుమానం తీసుకొచ్చి ఇందులో పెడతాం, పేలితే కూడా ఇది ఏం కాకుండా మనకి కాపాడుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ని కంటైన్ చేస్తుంది. ఇది కూడా బాంబు బ్లాస్ట్ అయినప్పుడు దీన్ని పెట్టుకొని వెనకాల టెక్నీషియన్ దాంట్లోంచి అద్దంలోంచి చూసుకుంటూ దగ్గరికి వెళ్తాడు, పేలినప్పుడు ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. బాంబు స్లెడ్జ్ ఇది, ఇది జామర్. ఇది మనం ఏదైనా సరే రేడియో కంట్రోల్డ్ డివైసెస్ ఉంటాయి, రిమోట్ ద్వారా బ్లాస్ట్ చేసే ఉంటాయి, అటువంటిప్పుడు ఈ జామర్ ఆన్ చేస్తాం, అది పని చేయకుండా పోతుంది. ఇది రిమోట్ వైర్ కట్టర్, దీన్ని ఆన్ చేయాలి. ఇది ఏంటంటే ఏదైనా మన అనుమానాస్పదమైన వైర్ ఉంది, ఆ వైర్కి దీన్ని మనం దగ్గర తీసుకెళ్ళి ఈ వైర్ని దాంట్లో ఇరికిస్తాం. అక్కడి నుంచి ప్రెస్ చేసినప్పుడు మన సేఫ్టీ డిస్టెన్స్లోంచి అది నొక్కినప్పుడు ఇది వైర్ని కట్ చేస్తుంది. అంటే మనకేం కాదు, దూరం నుంచి మనం చేస్తాం అనమాట, సేఫ్ సైడ్ నుంచి. ఇప్పుడు ఈరోజు ఈ స్టాల్లో కొత్త టెక్నాలజీ పరికరాలు ఏమున్నాయి? కొత్త ఇప్పుడు మన జామర్ ఉంది, అట్లాగే ఇది డిస్రప్టర్, దీన్ని ఫైర్ చేసి మనం ఇప్పుడు దీనికి లేజర్ ఎయిమింగ్ చేసుకొని ఒక బాంబు దొరికింది, దాన్ని ఎక్స్రే తీసిన తర్వాత దాంట్లో మనం బ్యాటరీ కాంపోనెంట్ కానీ ఏదైనా డిటనేటర్ కానీ డిస్టెన్స్ నుంచి దీని ద్వారా మనం ఫైర్ చేస్తాం. ఇది కూడా దూరం నుంచే, ప్రజలకు కానీ పోలీస్ వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ డిస్టెన్స్లో దీన్ని లేజర్ టార్గెట్ పాయింట్ పిన్ పాయింట్ చేస్తుంది, బ్లాస్ట్ చేస్తాం. ఆ బాంబు పేలక ముందే కట్ అయిపోతుంది దాని సర్క్యూట్ అంతా కూడా. సో ఇది మన దగ్గర ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే టూల్ కిట్. ఒక బాంబుని మనము నిర్వీర్యం చేయాలి అంటే ఇవన్నీ టూల్స్ కావాలి, రకరకాల టూల్స్. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి, డ్రిల్లింగ్ మిషన్ దగ్గర నుంచి. ఇది ఎండోస్కోప్, అంటే ఆప్టికల్ ఫైబ్రోస్కోప్. దాంట్ లోపల ఒక బాంబు ఉంది, ఇక్కడ ఇమేజ్ వస్తుంది చూడండి. ఆ బాంబు లోపల ఏముంది మనకి అంటే ఇక్కడ బ్యాటరీ సర్క్యూట్ ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. అంటే ఒక డబ్బాకి చిన్న హోల్ చేసి దాన్ని పంపించి మా నాలుగు ఎండోస్కోపీలాగా, మనుషులకు మెడికల్లో కూడా ఎండోస్కోపీ ఉంటుంది, ఇక్కడ వీటి లాగా ఎండోస్కోప్ దానికి అనుకుంటాం అందులో ఏముందని. దాన్ని బట్టి దీన్ని ఓపెన్ చేస్తారు, ఎంత డేంజర్ అనేది, అది టైమరా ఏంటి, ఏ విధంగా కనెక్షన్ ఉంది అనేది కూడా దీంట్లో తెలుస్తుంది. ఇది పైప్ బాంబు అంట. ఇది ఈ పైప్లో ఏమున్నా కూడా మనకు తెలియదు. సో దీనిని కనుక్కోవడానికి అంటే మనకి ఇది ఇది బస్టార్ అంటారు దీన్ని. ఇది గామా రేస్ వల్ల వర్క్ చేస్తుంది. ఇది అడ్వాన్స్డ్ డెన్సిటీ మీటర్. దీనిలో లోపల ఉన్నటువంటి థిక్నెస్ ఆధారంగా ఈ పైప్లో ఎక్కడ ఏ అనుమానాస్పదం ఉందో తెలుసుకుంటాం మనం. అదే ఇది మన దగ్గర ఉంది. ఇది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి రేడియేషన్ ద్వారా ప్రమాదాలు జరుగుతాయి. సో ఇది రేడియేషన్ మీటర్. ఇవన్నీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన దగ్గర. సో విఐపి సెక్యూరిటీలో రేడియేషన్ ఎంత ఉంది, అక్కడ ప్రమాదకరమైన రేడియేషన్ ఉంటే ఇది మనకి గుర్తిస్తుంది. ఇది ఏంటంటే ఆప్టికల్ లెన్స్. ఇప్పుడు మీ కెమెరా లెన్స్ లాగే ఇవాళ రేపు చిన్న చిన్న కెమెరాలు, బటన్ కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేస్తుంటారు కొంతమంది. విఐపి యొక్క ప్రైవసీకి భంగం కలిగేటువంటివి ఆ కెమెరాలను మనం దీని ద్వారా గుర్తించగలుగుతాం. ఇది ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్.
ఎనీ ఎక్స్ప్లోజివ్ పేరేడ్ పదార్థం గురించి మనం వాడుతున్నాం ఎప్పటి నుంచో. ఇది పోర్టబుల్ ఎక్స్రే. ఇప్పుడు ఈ డబ్బా ఒకటి దొరికింది మనకి, దాంట్లో ఏముంది సర్క్యూట్ అనేది మనం ఎక్స్రే తీయాలి. ఎక్స్రే తీసిన తర్వాత ఆ ఎక్స్రే మనకి దీంట్లో కనిపిస్తుంది. దీనిలో బ్యాటరీ ఎక్కడ ఉంది, డిటనేటర్ ఎక్కడ ఉంది, ఎటువంటి సర్క్యూట్ ఉంది, ఏంటనేది తెలుసుకుంటాం. ఈ బొమ్మను చూసిన తర్వాత ఆ డిటెక్టర్ యూజ్ చేస్తాం ఎక్కడ హిట్ చేయాలనేది ఆఫ్టర్ ఎక్స్రే. ఇది ఎన్ఎల్జేడి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ రిసీవర్స్ని గుర్తిస్తుంది. భూమిలో ఉన్నా కూడా ఇది భూమిలో ఉన్నటువంటి మెటల్ని గుర్తిస్తుంది. ఇది నార్మల్ HHMD మనం స్కానింగ్ చేసేది. ఇవన్నీ ఈ మధ్యకాలంలో కొత్తగా కొన్నాం లైట్స్, ఇవన్నీ కూడా. ఇది బాంబ్ సూట్. అది బాంబ్ సూట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లాంటి రక్షణ ఇస్తుంది సార్ మీకు? బాంబ్ సూట్ ఏంటంటే ఇది మనకి యాజ్ పర్ ద MHA స్పెసిఫికేషన్ ప్రకారం మనకి ఇది ఒక బాంబు టెక్నీషియన్కి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బాంబు దగ్గరికి వెళ్ళినప్పుడు పేలినప్పుడు అతనికి రక్షణ. ఇది దాదాపు 30 కిలోల బరువు ఉంటుంది. ఇది దీంట్ లోపల వాటర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. చెమట రాకుండా మనిషికి తొందరగా అలసిపోకుండా కూడా వాటర్ సర్క్యులేషన్ అవుతుంది దీంట్లో. సో ఇది టోటల్లీ సేఫ్ అన్నమాట. బాంబు వెళ్ళినప్పుడు వచ్చే ఇనుప ముక్కలు అన్నీ కూడా తగిలినప్పుడు మేకులు కానీ ఇవన్నీ కూడా కాపాడుతుంది. బ్లాస్ట్ ప్రెషర్ ఎఫెక్ట్ కూడా కాపాడుతుంది, హీట్ నుంచి కూడా కాపాడుతుంది. ఎందుకంటే బాంబు వెళ్ళినప్పుడు దాదాపు 5000 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది ఒక బాంబు వెళ్ళినప్పుడు. స్కిన్ అంతా అరటిపండు తొక్కలాగా ఊడిపోతుంది. మనకి ఇన్సిడెంట్ జరిగినాయి ఈ మధ్యకాలంలో, దిల్షుఖ్నగర్ కానీ, లుమిని పార్క్ కానీ, ప్రపంచంలో చాలా చోట్ల జరిగినాయి. ఇవన్నీ కూడా ఇది ప్రొటెక్ట్. ఎందుకంటే బాంబు దగ్గరికి వెళ్ళాలి, అంటే చేత్తో బాంబుని హ్యాండిల్ చేసేటప్పుడు ఇది తప్పకుండా వేసుకొని వెళ్తాం. బాంబ్ డిస్పోజల్, ఎందుకంటే తెలంగాణలో ఎలాంటి బాంబ్ డిస్పోజల్స్ కానీ బాంబుకి సంబంధించిన సమాచారాలు కానీ వచ్చినప్పుడు ఈ కొత్త టెక్నాలజీని వినియోగించుకొని వాటిని కనిపెట్టడం కానీ వాటిని దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి పేల్చివేయడం కానీ ఘటనలన్నీ కూడా బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇక్కడ ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసి వచ్చే విద్యార్థులకి, ఇక్కడ వచ్చే సందర్శకులకు అందరికి కూడా ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ ఉంది తెలంగాణలో. గతంలో ఉన్నదానికి మరింత కొత్త టెక్నాలజీని జోడించి ఏదైతే దర్యాప్తు చేస్తామో కేసులకు సంబంధించి అందులో ఉపయోగపడతాయని చెప్పేసి కూడా బాంబ్ స్క్వాడ్ SP చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.